ఈ ప్రశ్నతో మొదలెడదాం సద్గురు నా జీవితంలో నేను చూసిన వ్యక్తులలో మీరు అతిపెద్ద మల్టీ టాస్కర్ మీరు ప్రజలకు ఎన్నో చెబుతుంటారు మీకు గోల్ఫ్ ఆడటానికి కూడా సమయం దొరుకుతుంది మీరు అద్భుతంగా మోటార్ సైకిల్ నడుపుతారు అది ఒక ఛాంపియన్ లాగా మీరు ఇంకా ఏం చేస్తారో నాకు తెలియదు మీరు మీ సమయాన్ని ఎలా నిర్వహించుకుంటారు మాట బాలేదు మీరు ఇంకేమేం చేస్తారు అది బాగాలేదు నాకు అదిగా సద్గురు ఆ జాశ్చర్యతకునే ప్రశ్న ఎంతో బిజీగా ఉండే మనుషులు ఉన్నారు వాళ్ళు కూడా మేము బిజీగా ఉన్నాం అనుకుంటారు మీరు మీ సమయాన్ని ఎలా నిర్వహిస్తారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం జీవితంలో పనే కాకుండా దాని అవతల జీవితం కూడా అర్థవంతంగా ఉండాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి మేము ఇప్పుడు గడుపుతున్న జీవితం కంటే మెరుగ్గా మీరు గడుపుతున్న జీవితానికి దగ్గరగా ఎలా ఉండాలి ప్రజల్లో నేను గమనించింది ఏమిటంటే నేను ప్రయాణాలు చేసిన కొద్దీ రకరకాల వ్యక్తులను కలిసిన కొద్దీ వ్యాపారవేత్తలు విద్యావంతులు విజ్ఞానవంతులు ఇంకా సామాన్యమైన వారిలో నే చూసిందేమిటంటే మనకి రోజుకి ఉన్న ఇరవై నాలుగు గంటల్లో అందరూ బిజీగా కన్నా ఏవో ఆలోచనల్లో మునిగిపోయున్నారు అంటే వాళ్ల ఆలోచనలు వాళ్ల భావోద్వేగాలే వాళ్ళకి పెద్ద ప్రతిబంధకాలుగా ఉన్నాయి వాళ్ళకి మూడొంతుల సమయం దానికే సరిపోతుంది వాళ్ళు పనిచేస్తూ ఉండొచ్చు కానీ అక్కడ కూడా వాళ్ళ లోపల సమస్యలే వాళ్ళకి ఎక్కువ మీరు ఏదైనా ఆటలు ఆడుతున్నా లేదా ఏదైనా సృజనాత్మకమైన పనిలో ఉన్నా మీకు తెలిసే ఉంటుంది కొంచెం ఇబ్బంది వచ్చినా మీరు ఆడే బంతి ఎటో పోతుంది మీ తాళం మారిపోతుంది మీరు వేసే బొమ్మ చెడిపోతుంది ఏది సరిగా జరగదు మరో మాటల్లో చెప్పాలంటే ఏదైతే సులువుగా జరిగిపోవాలో అది మహా కష్టంగా జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకి ఒక అత్యద్భుతమైన యంత్రం లేదా యంత్ర పరిజ్ఞానం ఇవ్వబడింది అదే మనిషి అనబడే సాంకేతికత అన్నిటికంటే ముఖ్యంగా మైండ్ అనబడే ఒక గొప్ప పార్శ్వం ఈ అద్భుతమైన యంత్రం లేదా పరికరాన్ని లేదా కంప్యూటర్ని మీరు దాన్ని అలా పిలవాలనుకుంటే దాని యూజర్స్ మాన్యువల్ చదవకుండానే వాడుతున్నారు ప్రతిరోజు వాళ్లలో వాళ్లకే యుద్ధం ఏదో ఇరవై ఏళ్ళొచ్చేలోపు పూర్తయ్యేది కాది వాళ్ళ ఆఖరి రోజు వరకు కూడా వాళ్ళు అవే విషయాలతో పడుతూ ఉంటారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భావోద్వేగాలే జీవితంలో ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళు దాన్ని సరిచేసుకుంటే ఇప్పటికి సగానికి సగం పని గంటల్లోనే వాళ్ళు ఇంకా ప్రభావవంతంగా పనిచేయగలుగుతారు నా కృషి అంతా ప్రజల జీవితాల్లోకి ఈ అవకాశాన్ని తీసుకురావడమే మీరు జీవితాన్ని హాయిగా కష్టంగా కాకుండా హాయిగా జీవించవచ్చు ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే పని అనగానే ఇక్కడ ఎంతోమంది అద్భుతమైన యువతుంది వాళ్ళు చేసిన ఎన్నో చక్కటి పనులకు వారి గుర్తింపు దక్కుతోంది అది పక్కన పెడితే సాధారణంగా పని అంటే అది కష్టపడి చేయాల్సిందే అని నేర్పబడింది మీరు ఆనందంతో పని చేయాలని ఎవరూ వారికి చెప్పలేదు పని అనేది వాళ్ళ భావాన్ని ప్రేమని వ్యక్తపరిచే విధానమని ఎవరూ వాళ్ళకి చెప్పలేదు వాళ్ళు కష్టపడాలన్నారు మీరు కష్టపడి పని చేస్తే జీవితం శ్రమగా ఉంటుంది ఇంకెలా ఉంటుంది చెప్పండి మీకు ఒక పని ఎలా చెయ్యాలో తెలియకపోతేనే మీరు దాన్ని కష్టంగా చేస్తారు ఎలా చేయాలో తెలిస్తే మీరు దాన్ని సులువుగా చేసేస్తారు కాబట్టే ఒక పని ఎలా చేయాలో నేర్చుకోకుండా మీరు దాన్ని చెయ్యాలని ప్రయత్నిస్తే అవసరమైనంత సమయం మీ అవగాహన మీద పెట్టకుండా ఉంటే అంతా వ్యక్తీకరణ మాయమైన జీవితం పెద్ద పోరాటమై కూర్చుంటుంది చాలామంది జీవితంలో బతకటానికి సంపాదించుకోవటం పిల్లల్ని కనటం ఒకనాడు చనిపోవటం కంటే గొప్పగా ఏదీ చేయటం లేదు వాళ్ళు ఎన్నో పనులు చేస్తున్నామని వారు అనుకోవచ్చు కాని వాళ్ళు చేసేదిదే తినటం పడుకోవటం కనటం ఏదో ఒకరోజు పోవటం అదే పెద్ద గొడవ మిగిలిన జీవాలన్నీ కూడా ఇదే చేస్తున్నాయి కదా ఒక వానపాము దగ్గర నుంచి ఒక పురుగు పుట్ర అన్నీ అదే చేస్తున్నాయి వాటి ఆహారం అవి సంపాదించుకుంటాయి తింటాయి పడుకుంటాయి కంటాయి చనిపోతాయి మనకంటే కోటో వంతు బుర్ర ఉన్నవి ఇదంతా చేయగలుగుతున్నాయి ఇంత పెద్ద బుర్ర పెట్టుకుని మనుషులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చేసే పనుల వల్ల కాదు వాళ్ల బుర్రతో వాళ్లకే గొడవ వాళ్ల మేధస్సు వాళ్ళకి పెద్ద సమస్య మన జీవితంలో అతిపెద్ద వరం ఏదో మన జీవితానికి అతిపెద్ద ఉపయోగం ఏమిటో ఆ మేధస్సే మనకి సమస్య ఇప్పుడు ఎందుకంటే దాన్ని ఎలా నిలవ ఉంచుకోవాలో ఎలా వాడాలో తెలియదు మనుషులకి నిరంతరం అది వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంటుంది దీనికి మనుషులు రకరకాల పేర్లు పెడతారు ఎన్నో పేర్లతో దాన్ని నిర్వచిస్తారు దాన్ని ఒత్తిడి అంటారు టెన్షన్ అంటారు బాధ అంటారు అంటారు ఆందోళన అంటారు పిచ్ అంటారు కానీ నిజానికి మీ మేధస్సు మీకు వ్యతిరేకంగా పనిచేయటమే ఇది మీ మేధస్సు మీకోసం పనిచేయకుండా మీకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్నమాట కాబట్టి ప్రాథమికంగా నా పని ఏమిటంటే కనీసం మీ శరీరం మీ మేధస్సు అయినా మీకోసం పనిచేసేలా చేయటం ఇంకెవరూ మీకోసం పని చేయకపోయినా పర్వాలేదు గానీ కనీసం మీ శరీరం మేధస్సు అయినా మీకోసమే పనిచేయాలి ఈ ఒక్క విషయం జరిగితే మీరు పరమానందంగా హుందాగా ప్రభావవంతంగా జీవించటం ఒక సహజ పరిణామం అవుతుంది